ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. దామచర్ల ఆంజనేయులు కృషి పట్టుదల వలనే కొండైపి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారిందని ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు పేరు చిరస్థాయిగా ఉంటుందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం ప్రజల కోసం నిస్వార్థ సేవలందించిన ఏకైక నాయకుడు దామచర్ల ఆంజనేయులని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, తెలుగు యువత జిల్లా నాయకులు దామచర్ల సత్యతో పాటు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా నలుమూల నుండి టీడీపీ శ్రేణులు సభకు హాజరయ్యారు. కొండపిలో ఇందాక మన సాగర్ చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆ రోజు రైతులు ఇబ్బంది పడతా ఉంటే బోర్డు తీసుకొచ్చుకోవడానికి వర్షంలో పొగాకు కలుస్తుందంటే అప్పటికప్పటికి సొంత నిధులు పెట్టి కొండపిలో పొగాకు బోర్డు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత చదువు మన గురుకుల పాఠశాల కొండేపీకి కావాలి. మన వాళ్ళ పేదవాళ్ళంతా కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం గురుకుల పాఠశాల అప్పటికప్పుడు శాంక్షన్ చేపించేసి ఆయన గురుకుల పాఠశాల చేశారు. అదేవిధంగా ఒంగోలులో నాయనమ్మ పేరు మీద సక్కుబాయమ్మ అవార్డ్స్ కలెక్ట్ చేశారు. ఆయన పేరు మీద పాలింగ్ని కలెక్ట్ చేశారు. ఈరోజు అదేవిధంగా ఎక్కడ కూడా పక్క జిల్లాలు కూడా ఈరోజు పెద్ద ఆయన్ని విద్యాదాత అని కూడా పిలిచే పరిస్థితుల్లో ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు ఆయన చనిపోయి 14 సంవత్సరాలైనా ఎక్కడ ఆయన ఎప్పుడు మా వెంటే ఉండి మాకు ధైర్యం చెప్తూ మా కుటుంబానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాను రాని భరోసా ఇస్తూ తప్పకుండా ఆయన చూపిన బాటలోనే మేము మా కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో కూడా వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ ఎప్పటికీ ప్రజలు అందుబాటులో ఉంటూ ఆయన సేవ చేసుకోవడమే మా బాధ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఆ మహనీయుడు వంశంలో జన్మించడమే మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి ఇందాక మా సోదరుడు జనార్దన్ గారు చెప్పినట్టు ఒక్క మెసేజ్ తోనో ఒక్క ఫోన్ కాల్ తోనో ఇంత మంది కోవిడ్ ఉన్నా లెక్క చేయకుండా ఆ నియమాలు పాటిస్తూ ఈ ప్రోగ్రాం చేపట్టం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన కందుకూరు మాజీ శాసనసభ్యులు గారు కూడా పొద్దున్నే ఇంటికి కూడా రావడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంటికి వచ్చి మా పెద్దనాన్న గారిని కలవడం జరిగింది. ఇలాంటి గొప్ప మహానాయుడికి అందరూ వచ్చి నివాళులు అర్పించినందుకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.